వనపర్తిలో నేడు రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసాపై సమీక్షించనున్నారు. ఉదయం 9:30 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం భట్టి వనపర్తికి వెళ్లనున్నారు. అనంతరం 10:30 కలెక్టరేట్ భవనంలో 14 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు రైతులతో సమావేశం జరగనుంది. తర్వాత 2:30 తిరిగి హైదరాబాద్కు రానున్నారు. వనపర్తిలో నేడు రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసాపై సమీక్షించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ హరిశంకర్. సో భట్టి షెడ్యూల్ ఇంకా ఎలా ఉండబోతుంది? సతీష్, రైతులను ఆదుకునే విధంగా రైతుల కోసం ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లోకి మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం మల్లు భక్తి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ సమీక్ష కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. తుద్దిల సీఆర్ బాబుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దామోదర రాజాసీమ మరియు మహబూబ్నగర్ మంత్రి అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి అయినటువంటి ఏదైతే జూపల్లి కృష్ణారావు కూడా హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రైతులందరూ తరలి వచ్చేందుకు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అయితే ఉదయం 9:30 బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేకమైన హెలికాప్టర్ ద్వారా వాళ్ళు వనపర్తి జిల్లా కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడ 10:15 వనపర్తి కలెక్టరేట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించి మాటామంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 10:30 కలెక్టర్ భవనంలో రైతు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. 1:30 ఈ యొక్క సమావేశం కొనసాగే ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోటువంటి 14 మంది ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ హాజరయ్యేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసినట్టుంది. పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి జిల్లా నుంచి రైతులు అందరూ అక్కడ తరలిరావని ఇప్పటికే పిలిపించిన నేపథ్యంలోనే దాదాపు 30 నుంచి 50 మంది రైతులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రైతు సమీక్ష సమావేశానికి భరోసా జాతరకు పూర్తి ఎత్తున కూడా సక్సెస్ చేయాలని ముందు రేవంత్ రెడ్డి పిలుపించిన నేపథ్యంలో దీనికి తగ్గట్టుగానే ఏర్పాటు అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి జిల్లా మంత్రులతో పాటు మా డిప్యూటీ సీఎం మల్లు భక్తి హాజరవుతున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ హరిశంకర్.